एपी पोस्टल डिपार्टमेंट नुंडी ओक भारी नोटिफिकेशन रिलीज चेशारु। इंदुलो मनकु टोटल गा 4796 उद्योगालनु भर्ती चेयनुन्नारु। इंदुलो उन्न जॉब की मनं अप्लाई चेयालि अंटे उंडवलसिन क्वालिफिकेशन एंटि अंटे केवलं 10th कंप्लीट चेसि उंडि तेलुगु वच्चिन वाळ्ळु मात्रमे अप्लाई चेसुकोवाल्सि उंटुंदि। इंदुलो मनकु टोटल गा 3 रकाल उद्योगालनु भर्ती चेयनुन्नारु फ्रेंड्स। ई जॉब्स संबंधिंचि कंप्लीट इन्फर्मेशन चूसे मुंदु चिन्न रिक्वेस्ट फ्रेंड्स, मीरु इंतवरकु ई वीडियोनि लैक् चेयकपोते लैक् चेसि मन ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్। ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి రిలీజ్ చేశారు, ఏపీ సర్కిల్ నుండి రిలీజ్ చేయడం జరిగింది। ఇందులో మనకు టోటల్ గా 4796 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు। ఇందులో మనకు ఎటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ విభాగంలో వేకెన్సీ ఉన్నాయి। బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు, ఇదంతా చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। అలానే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ విభాగంలో వేకెన్సీ ఉన్నాయి। అలానే డాక్ సేవక విభాగంలో వేకెన్సీ फ्रेंड्स संबंधी मन को सैलरी उसे ब्रांच पोस्ट मास्टर संबंधी लेवल 1 प्रकार 4 अवर्स ड्यूटी उसे 12,000 रूपये सैलरी उ, लेवल 2 प्रकार 5 अवर्स ड्यूटी उसे 14,500 रूपये सैलरी उ। अलाने असिस्टेंट ब्रांच पोस्ट मास्टर लेदा डॉग सेवक विभाग में जॉब की संबंधी लेवल 1 प्रकार 4 अवर्स ड्यूटी उसे 10,000 रूपये सैलरी उ, लेवल 2 प्रकार 12,000 रूपये सैलरी उ क्लियर इच्छा। यह जॉब की मन अप्लाई चेयर एज विधा उसे 1వ తేదీ జనవరి 2022 ప్రకారం మినిమం 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు। అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ అనే వర్తిస్తాయి। ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాలు, ఎకనామికల్లీ వీక శిక్షణ వాళ్ళకు వచ్చేసి ఇటువంటి ఏజ్ రిలాక్సేషన్ వర్తించవని క్లియర్ గా ఇచ్చారు। వాళ్ళు ఓసీ కేటగిరీలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। అలానే పర్సన్ విత్ డిసెబిలిటీ కేటగిరీ వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని క్లియర్ గా ఇచ్చారు। అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమ ఉండాలి అంటే 10th కంప్లీట్ చేసి ఉండి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండవలసి ఉంటుంది। లోకల్ లాంగ్వేజ్ ఏపీ వాళ్ళకు తెలుగు కాబట్టి తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు। తెలంగాణలో ఉండి తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు। ఇందులో వచ్చేసి ఏ స్టేట్ కే లాంగ్వేజ్ అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు। ఆంధ్రప్రదేశ్ వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు। అలానే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్ గా ఇచ్చారు। ఈ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత వచ్చేసి మీకు బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందని క్లియర్ గా ఇచ్చారు। ఈ జాబ్స్ సంబంధించి మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తామని క్లియర్ గా ఇచ్చారు। ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూసుకోవచ్చు, మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా జనరేట్ అవుతుంది అంటే మీరు అప్లై చేసిన తర్వాత వచ్చేసి రిజల్ట్స్ రోజున ఒక సాఫ్ట్వేర్ అనేది ఆటోమేటిక్ గా మెరిట్ లిస్ట్ అనేది జనరేట్ చేస్తుంది। మాన్యువల్ గా ఎటువంటి మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయరు, ఆటోమేటిక్ గా మనకు మెరిట్ లిస్ట్ అనేది తయారవుతుందని క్లియర్ గా ఇచ్చారు। ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చుంటే వాళ్ళకి ఈ జాబ్ అనేది రావడం జరుగుతుంది। ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేకుండా మెరిట్ ఆధారంగా సెలక్షన్ అనేది ఉంటుంది। ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్ లోనే అప్లై చేయవలసి ఉంటుంది। ఆన్లైన్ లో అప్లై చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ indiapost.gov.in లేదా apipost.in/gds-online అనే వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై చేయవలసి ఉంటుంది। అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ 7వ తేదీ జూలై 2022 నుండి మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। లాస్ట్ డేట్ వచ్చేసి 26వ తేదీ 8/2022 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। మనం ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు వచ్చేసి మన దగ్గర 10th మెమో అలానే మొబైల్ నెంబర్ ఉండవలసి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలానే కమ్యూనిటీ, ఇవన్నీ మనం స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయవలసి ఉంటుంది। అలానే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది। జనరల్, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది। అప్లికేషన్ ఫీజుని వచ్చేసి మనం ఆన్లైన్లోనే పే చేయవలసి ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు। ఈ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు వచ్చేసి మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ వచ్చేసి స్కాన్ చేసుకున్నప్పుడు ఆ ఫైల్ సైజ్ ఎంత ఉండాలి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు। ఇవన్నీ మీరు చూసుకొని స్కాన్ చేసుకుని ఆ సైజ్ లో ఫైల్ ఉండేలా చూసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ ప్రొవైడ్ చేశారు, చూసుకొని అప్లై చేసుకోవచ్చు। ఇందులో ఉన్న వేకెన్సీస్ ని వచ్చేసి ఇక్కడ మనకు క్లియర్ గా ఇచ్చారు, ఎక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అలానే మనకు ఇక్కడ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి సంబంధించి చాలా వేకెన్సీ ఉన్నాయి కాబట్టి చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఏ లొకేషన్ లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు। ఈ పిడిఎఫ్ ఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకొని అప్లై చేసుకోండి। బాటమ్ పేజ్ కి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకు టోటల్ గా 4796 వేకెన్సీ ఉన్నాయి। ఇందులో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి 824, ఓబీసీ కేటగిరీకి 1007, అలానే పర్సన్ విత్ డిసబిలిటీ కేటగిరీకి వేకెన్సీ ఉన్నాయి। ఎస్సీ కేటగిరీకి 779 వేకెన్సీ ఉన్నాయి, ఎస్టీ కేటగిరీకి 743 వేకెన్సీ ఉన్నాయి, అన్రిజర్వ్ విభాగంలో అత్యధికంగా 1473 వేకెన్సీ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్। టోటల్ గా వచ్చేసి 4796 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్। ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే ఆన్లైన్ లోనే అప్లై చేయవలసి ఉంటుంది। ఈ పిడిఎఫ్ ఫైల్ లింక్, అప్లై చేసుకునే లింక్ రెండు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్।
ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్.